అంటే మీ అందరికి ఒక ధన్యవాదాలు చెప్పాలి. శ్రీనివాస సొసైటీ కూర పిల్లగాడు ఆయన భార్య ఇక్కడ వేదికపై ఉన్న సోదరులందరూ మీరందరూ నిన్నల మందాలకు సంబంధించిన ప్రతి ఒక్క యువనికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు నాకు మంచి అవకాశం ఇచ్చారు. 473,000 మంది మన బెల్లంపల్లికి సంబంధించిన సోదరులకు అందరికీ రుణపడు. అందుకోసం మీకు చెప్పిన మాట పెట్టుకోవాలని 15 రోజులు అలా 20 రోజులు అయినాయి. ఏం పడది చేసి స్టేజ్ కూర్చునే అప్పుడేమో పనులు చేసి చెప్పుకోకూడదు ఎవరిపైనా. ఇప్పుడు పనులు చేసుకుంటా జనాలందరికీ ఒక ఇన్ఫర్మేషన్ కింద తీసుకొచ్చి పనులు చేసి డోల్ కొట్టుకునే జిమ్మెదారి తీసుకుంటున్నా ఈసారి అని చెప్పదలుచుకున్నా. అంటే ఆ టైంలో గతం ఎట్లుండే అంటే ఏదో ఇంత తీసుకున్నంత పని చేసి డోల్ అంతా కొట్టుకొని చేస్తే ఆ సమస్య ఉండే. కానీ వాస్తవంగా చూస్తే అప్పుడు చాలా రకాల పనులు చేసిన అప్పుడు చెప్పలే. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, జనాలందరూ చూస్తున్నారు ఎవరే పని చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు. నాకు ఇప్పుడే మన ఈనాడు సోదరుడు ఎంత బాగా మాట్లాడాడంటే నేను అభివృద్ధి తప్ప ఇంకా వేరే సమస్య గురించి మాట్లాడలే అది వాస్తవమే. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. మీ అందరికీ ఒక విశ్వాసం ఇప్పేదలుచుకున్నా. ఇప్పుడున్న ఈ సభ్యులందరూ వీళ్ళ టైం అయిపోయిన తర్వాత కూడా వర్కింగ్ రిక్వైర్మెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా నేను ఎమ్మెల్యే స్థాయిగా ఉండి మీ అందరి కోఆపరేషన్ ఎల్లప్పుడూ తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నా సోదరులు. ఇప్పుడే మనకు శ్రీనివాస్ చెప్పాడు ఈ రోడ్డు గురించి. వాస్తవంగా చెప్పాలంటే 2004 నుంచి ఎట్లుందో అట్లనే ఉన్నది, కరెక్టా శ్రీనివాస్? మీ అందరికీ మాటిస్తున్నా 2-3 నెలలలో వర్క్ స్టార్ట్ చేసే బాధ్యత నాదని మీ అందరికీ మాటిస్తున్నా. అది కూడా కాక మన నిన్నల్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలలో ఇక్కడెక్కడనో ప్రత్యేకంగా నేను చూసింది ఏంటంటే మార్మూర్ ప్రాంతాలలో పోయిన తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై రోడ్లు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ లేకుండా కానీ రోడ్లు అయితే చాలా బ్యాడ్ ఉన్నాయి, కరెక్టా? నేను అన్నది వాస్తవమేనా? దాని అన్నిటికీ పెద్దలు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మన బెల్లంపల్లిని ఎట్లా కాపాడుకోవాలన్నా, ఎట్లా నిధులు తీసుకురావాలన్నా, ఎట్లా దాన్ని అమలు చేయాలన్నా అనేది నేను ప్రజలతో నేను ఒకటే కోరుకుంటున్నా. మనం వర్క్ చేస్తాం, జనాలకు సేవ చేస్తాం, రోడ్డు ఎట్లా కట్టించుకుందాం, కాంట్రాక్టర్ని ఎట్లా ఇబ్బంది పెట్టకుండా పనిచేసుకుందాం, పోయినసారి ఉన్న ఆ అట్మాస్ఫియర్ని దాన్ని పక్కకు పెట్టి మనందరం కలిసి కట్టి ఇక్కడున్న ప్రోగ్రెసివ్ మైండ్తోని ఒక ఆశ పెట్టుకొని మన గ్రామం, మన నిర్ణయాలు, మన గ్రామ పంచాయతీలు అన్నీ ఒక లెవెల్కు గ్రో కావాలని ఒక కార్యక్రమాన్ని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఆర్ హరీష్, నేనేమంటున్నా వర్క్ అనేది సిస్టమేటిక్గా ప్రిపేర్ చేయి. నేను ఎవరైనా కానీ సిస్టమేటిక్గా చేసి ప్రోటోకాల్ ప్రకారంగా దాన్ని అమలు చేయమను. 200% మీకు సపోర్ట్ ఇస్తాను, మీ అందరికీ మాటిస్తున్నా. ఏమనుకోకూడదు, పొద్దు నుంచి తిరుగుతున్నా, మాట్లాడుతున్నా, అది చేస్తున్నా, నోరంతా ఎండిపోయింది. చూస్తారేమో దగ్గర దగ్గర 2000 మంది ఉండే వాళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళని చూస్తే గోసు అనిపించింది. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు రాని ఆయన చూస్తే నిజంగానే వాళ్ళకి ఏం సౌకర్యం లేదాడ. నా బిడ్డ పోయింది ఆడికి ఎలక్షన్లో, నేను పోలేకపోయినా. వాళ్ళకి మాట ఇచ్చింది నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్ వేపిస్తాను. ఇవాళ 22 కోట్ల రూపాయల రోడ్డు ఇనాగ్రేషన్ చేసి వచ్చినాను. ఇక నేను ఇట్లా ఈ ప్రోగ్రామ్ షీట్ పెట్టుకున్నా, ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకున్నా, మన నెలకు ఎట్లా ప్రోగ్రెస్ చేస్తే బాగుంటుందా, నెల నెలకింత, 2 నెలకింత, 3 నెలకింత అనేది ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయండి. ఏ గ్రామంలో ఇబ్బంది ఉందో ప్రిపేర్ చేయండి. నేను 100% దాన్ని ఏ లెవెల్లో క్లియర్ చేయాలో చేస్తా. ఇంకోటి ఏమనిపించిందంటే పోడు భూముల గురించి చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి, కరెక్టా? అదే చేయలేకుండా ఎంతమంది పోడు భూముల ప్రాబ్లం ఉంది. ఓహో, రైట్ రైట్, అండర్స్టూడ్. మీరందరూ ఒకటి ప్రిపేర్ చేయండి. ఇప్పుడే చెప్పిన హరీష్కు లెటర్ రాపి మంత్రివర్గం సురేఖమ్మ దగ్గర తీసుకుపోతాను. కూర్చోబెట్టి మీకు ఏముందో సమస్య దాన్ని దూరం చేసి ఎట్లా తొందరగా అవుతుందో ఎవరెవరుగా ఏమేమి పట్టాలి అలాడుకోవాలి, వర్కింగ్ చేసుకునే అరేంజ్మెంట్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడి మీ అందరికీ ఇప్పించే బాధ్యత రాదని మీ అందరికీ మాటిస్తున్నా సోదరులు. ఒకటే, మీరందరూ నిజంగా చెప్పాలంటే మన నెందల్ వేమనపల్లి బెల్లంపల్లి చాలా వెనుకబడి ఉన్నది, బీదకరమైన సమస్యలు ఉన్నాయి, జనాలకు అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ దూరం చేయడానికి నేను ప్రత్యేకంగా వచ్చిన మీ అందరికీ సేవ చేసే కార్యక్రమం కింద దాన్ని అమలు చేసుకుందాం. మీరు 2 నిమిషాలు ఆగం బాగు, 2 నిమిషాలు
తర్వాత నువ్వేం చెప్తావు? ఎందుకంటే జనాలకు తెలియాలి కదా ఇబ్బంది ఏందో. నీకున్నది ఇబ్బంది నేను ఒప్పుకుంటా, లేకపోతే ఈ సమస్యను ఏమంటున్నా అంటే ప్రిపేర్ చేయండి. అంటే ఇది ప్రొసీజర్, గవర్నమెంట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒకటి తయారు చేసిస్తారు, ఆఫీషియల్స్ తీసుకుపోయి పక్కకు పెట్టిస్తారు, దాని తర్వాత దాన్ని ఫాలో అప్ చేసుకుంటే అవగాహన లేకపోతేనా ఐఏడిఎస్ల గుమ్మడి అన్నీ ఉంటుంది. అందుకోసం ఆ ఏడిఎస్ల గుమ్మడిని దూరం చేయాలంటే మీరందరూ కలిసికట్టి తయారు చేయండి. నాకు వర్క్ చేసే అవగాహన ఉన్నది, పోయినసారి మంత్రిగా పనిచేసిన, ఇప్పుడు మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే ద్వారా మీకు ఏం పనులు చేయాలో చేసే కార్యక్రమాన్ని మీ గుట్టి మాటలు చెప్పి మబ్బులో పెట్టా. పోయిన ఎమ్మెల్యే సభ ఏం చేసినా మీ అందరికీ తెలిసిన విషయమే, గతం గతమే, దాని గురించి మాట్లాడే బదులు మన ముంగడ ఓడు దాని గురించి ఆలోచన పెట్టుకుంటూ పెట్టడం. నేను ఇక్కడ ఉన్న సోదరులకు అందరికీ ఒక విశ్వాసం ఇప్పిస్తున్నా, మళ్ళా మీరు ఇచ్చిన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటా, ఎల్లప్పుడూ మీకు సేవ చేస్తానని గుట్టి మాటలు కాదు వర్క్తో నేను చూపిస్తా. వర్క్ వర్షి పడే మాటని అమలు చేసే కార్యక్రమం కిందనే ప్రత్యేకంగా పెట్టుకొని మీ అందరికీ ఎల్లప్పుడూ సేవ చేస్తా. శ్రీనివాస్ నీకు, మీ కుటుంబము, హరీష్ మీ కుటుంబము, వేదికపై ఉన్న ప్రతి ఒక్కళ్ళకు గట్టు మల్లేష్కు, మన రత్న ప్రదీప్ కూడా, ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తికి మీరు ఎల్లకాలం సుఖంగా ఉండాలి. మీ ఉన్న కష్టాలను దూరం చేయనీకనే ప్రత్యేకంగా వచ్చిన మీరు ప్రిపేర్ చేయండి. ప్రోటోకాల్ ప్రకారంగా ఎట్లా అమలు చేసుకోవాలో మీరు చెప్పండి, దాన్ని ముంగడు తీసుకుపోయి 100% అమలు చేసే గ్యారంటీగా ఉన్నది, నాకు కెపాసిటీ ఉన్నది. మీకు గుట్టి మాటలు చెప్పి మబ్బులో పెట్టని ఇక్కడ నేను రాలే. అతి తొందరగా ఇక్కడ ఉన్న కీలకమైన సమస్యలు గిట్ట హరీష్ ఒక లిస్టౌట్ చేసి నేను ఒక నెల లోపల దాన్ని వర్కౌట్ చేసుకొని కన్సర్న్ కలెక్టర్ సాబ్తోనైనా కానీ ఎవరితోనైనా కానీ శాంక్షన్ ఇప్పించి నా పర్సనల్ ఫండ్ కూడా వస్తుంది, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్. ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్లో ఎవరెవరికి ఏమేమి వర్క్ చేయాలని ఎట్లా చేస్తే బాగుంటుందా అని దాని గురించి కూడా నేను ఆలోచిస్తున్నా. మీకు ఇచ్చిన వర్క్ గురించి చిత్తశుద్ధితో మీరు పనులు చేసుకొని ఏ టైంలో బిల్లు ఎత్తాలి, ఉట్టిగా ఆడేం పని చేయకుండా బిల్లు ఎత్తితే ఇక్కడ నడవది, దాన్ని ఎవరు అలౌ చేయరు. పోయినసారి అయినట్టయితే దీని గురించి దాని యాక్సెప్టెన్స్ లేదు, ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఏ వర్క్ ఇచ్చినా కూడా దాన్ని సుమేదారిగా మీరు పని చేసుకోండి. మీకు బిల్స్ ఎప్పుడు కావాలో అప్పుడు ఇప్పించే బూచి నాది, పని చేసే బాధ్యత మీది. దీన్ని హరీష్ నువ్వు ఎట్లా ఫాలో అప్ చేస్తావో నీ చేతులు ఉన్నది, నీ టీంని తయారు చేసుకో, నీ దగ్గర బాగా స్ట్రాంగ్ టీం ఉన్నది, అందరితో చూసుకొని వర్కౌట్ చేసుకో. మల్లేష్ నువ్వు కూడా చెప్తున్నా, ఎందుకంటే మీరు ఇట్లా మంచి పనులు చేస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. అందుకోసం ఇప్పుడు చూడు, 6 గ్యారంటీలకి 2 గ్యారంటీలు ఆల్రెడీ చేసిస్తాం. బస్ ట్రావెల్ ఫ్రీ అయిపోయిందా? వస్తుందా బస్ మీకు అందరికీ ఫ్రీ? అంటే ఇక్కడ బస్ లేదేమో, వస్తుందా? అవమ్మ లేడీస్ అందరు చేతులు లేస్తారా? ఫ్రీగా బస్ పోతుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. నేను అట్లనే ఇప్పుడు చూసిన మెడికల్ ఫెసిలిటీస్ కూడా అయిపోయినాయి. ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అది కూడా ఇస్తాను. తర్వాత ఇంకా వేరేది ఏది, ఉచిత కరెంట్ 200 యూనిట్ల గురించి కూడా ఒక్క నెల అగొర్రి అది కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం, అమలు చేసినాం. ఇంకా దాని తర్వాత 2 గ్యారంటీలు ఉన్నాయి, మహిళా సోదరి మనకు 2500 ఇవ్వాలి, ఇంకోటి ఇంట్లో కట్టుకోనికి ఇచ్చే డబ్బుల గురించి కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఏప్రిల్ మే లోపల అది కూడా తయారైపోతుంది, అంతలోపల లోక్సభ ఎలక్షన్స్ వస్తాయి, దాంట్లో కూడా మళ్ళీ మబ్బు పెట్టి ఓట్లు తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ వస్తారు, రకరకాలుగా జనాలను బాధ పెడతారు. ఆ బాధలలో మళ్ళీ సార్ పడకండి, వాళ్ళ మబ్బుల మాటలలో పోకండి. పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సోనియామ్మ తల్లికి ఆశీర్వాదం పొందుతూ మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ మళ్ళొకసారి కాపాడతానని మీకు మాటిస్తూ మనం నిన్నల్ని కాపాడుకుందాం, నిన్నల్ని అభివృద్ధి చేస్తాం. ఇక్కడున్న ఈ రోడ్డు కూడా అతి తొందరగా చేసి మీరు అందరినీ పిలిపించి మళ్ళీ ఇంకొక టెంట్ వేసి భోజనాలు తినిపించి ఆ రోడ్డు ఇనాగ్రేట్ చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఇట్లా క్లాప్స్ కొట్టుకుంటా పోతుంటే ఇంకా ఎక్కువ మాట్లాడబోతే వెరీ గుడ్. కాదయ్యా నువ్వు మా నాయన పేరెత్తి నాకు ఎంతో సంతోషం తీసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాయన గంట సేవ అవుతుంది, ఇప్పుడు నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు, కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మేమిద్దరం కలిసి చెన్నూరుకు బెల్లంపల్లికి ఎట్లా అభివృద్ధి చేయాలి ఇవ్వాలి. ఇప్పుడు పోయి చమ్మన్పల్లిలో చూస్తే ఆడ చెన్నూరుకి వెళ్ళి కూడా మంది చాలామంది వచ్చారు. ఆ 22 కోట్లతో చేసేటప్పుడు బ్రిడ్జ్ 8 కోట్లు, రోడ్డుకి ఏమో 12 కోట్లు, దగ్గర దగ్గర 20 కోట్లు, ఇంకా వేరే చిల్లర చిల్లర పనులు కూడా తీసుకున్న అవన్నీ పని చేసుకుంటే అదొక 2 కోట్లు పెట్టి ఇచ్చేసేటప్పుడు ఇక మీరు అందాజాలు కానీ ఇప్పుడే వేమన్ పల్లికే 22 కోట్లు ఇచ్చిన మన నిన్నెలకి ఎంత ఇస్తున్నాగా మీరు ఆలోచించండి. మీరు తయారు చేయని స్కీమ్ నావే, మీరు తయారు చేయని పక్క చేపించే బాధ్యత నాది, మా అందరం నేను ఒక్కొని చేయలేను, ఇది కూడా గ్యారంటీగా చెప్తున్నా. మీరు అందరు కోఆపరేట్ చేస్తేనే అవుతుంది.
మీరు కోఆపరేట్ చేస్తారు కదా, అందరితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, ఇద్దరు చేయలేరు కదా, అందరిది ఓకే కదా, ఇది చేతి గుర్తుకే మన ఓటు. నేను ఎందుకంటున్నా, ఈ దగ్గర లోపల బాధ ఉంటది, నీకనే పని నేను బాధపడ్డా, నేను ఎడవలే. ఇంకో మా మహేష్ రెడ్డి వచ్చిండు మా కృష్ణపల్లికి, ఆయన ఆయన భార్య కూడా ఇంపార్టెంట్ ఉన్నారు, చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా. ఎవరెవరు కష్టపడ్డారు వాళ్ళు కాదు, అందరికీ సంబంధించిన ఎవరు కష్టపడ్డారో వాళ్ళకి ఇళ్ల కాలం ఫ్యూచర్ ఉంటుంది, బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏమేమి సపోర్ట్ చేయాలో నేను చేసిన బాధ్యత కింద వర్కౌట్ చేసుకొని మనకి ఎల్లప్పుడూ లాయల్టీగా ఉండాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను.